హలో అందరికీ ఈరోజు వీడియోలో మనము ఆర్హెచ్ విటాకర్ ఇచ్చిన ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్లోని థర్డ్ కింగ్డమ్ అయిన ఫంగీ గురించి నేర్చుకోబోతున్నాము ఓకేనా ఆల్రెడీ మనము ఫస్ట్ టూ గ్రూప్స్ అయిన మొనెరా అండ్ ప్రొటెస్టా గురించి వీడియోస్ చేశాము ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకవేళ చూడనట్టయితే అయితే చూడండి ఓకేనా సో ఈ ఫంగీ కింగ్డంలోని ఆర్గనిజమ్స్ అనేవి హెట్రోట్రాపిక్ ఓకే హెడ్రోట్రోపిక్ అంటే ఏంటి ఆ ఆర్గనిజమ్స్ అనేవి వేరే ఆర్గనిజమ్స్ పైన ఆ ఫుడ్ కోసం డిపెండ్ అవుతాయి ఓకే అండ్ ఈ కింగ్డమ్ ఫంగిలోని ఆర్గనిజమ్స్ అనేవి మార్ఫాలజీలో అండ్ హ్యాబిటేట్లో గ్రేట్ డైవర్సిటీని షో చేస్తాయి అంటే ఈ ఆర్గనిజమ్స్ యొక్క మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ అనేవి చాలా డైవర్స్డ్గా ఉంటాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ హ్యాబిటేట్ కూడా ఇవి వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ హ్యాబిటేట్స్లో పెరగగలుగుతాయి అన్నమాట ఓకేనా ఫంగి ఆర్ కాస్మోపాలిటన్ కాస్మోపాలిటన్ అంటే అవి మనకు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తాయి ఓకేనా దే క్యాన్ ఆకర్ ఇన్ ఎయిర్ వాటర్ సాయిల్ ఆన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఫంగీ అనేది మనకి కనిపిస్తుంది ఓకే సో అందుకే ఫంగీని ఏమంటున్నాం కాస్మోపాలిటన్ అని అంటున్నాం అండ్ ఈ ఫంగీ అనేది ఎలాంటి ప్లేస్లో పెరుగుతుందంటే వామ్ అండ్ హ్యూమిడ్ ప్లేసెస్లో పెరుగుద్ది వామ్ అంటే వెచ్చగా హ్యూమిడ్ అంటే తడిగా ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ ఫంగీ అనేది పెరుగుద్ది ఓకేనా సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫంగీ గురించి చూద్దాం మౌల్స్ ఆర్ ఆరెంజ్ రాడ్స్ బికాస్ ఆఫ్ ఫంగీ ఈ బ్రెడ్ని కొన్ని రోజులు అలాగే ఉంచేసామనుకోండి బ్రెడ్ పైన బూజ్ వస్తుంది కదా సో అది దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫంగి ఓకేనా ఆరెంజ్ కూడా ఇలా కొన్ని రోజులు అలాగే పెట్టామనుకోండి అది మొత్తం లోపల మెత్త మెత్తగా అయిపోతుంది కదా దట్ ఈస్ ఆల్సో డ్యూ టు ఫంగీ ఓకేనా మష్రూమ్స్ అండ్ టార్చ్ టూల్స్ మష్రూమ్స్ సెల్స్ కదా మష్రూమ్స్ అనేవి కూడా టైప్ ఆఫ్ ఫంగి అండ్ టార్చ్ స్టూల్స్ కూడా ఫంగీ యొక్క ఎగ్జాంపుల్ అండ్ ఫంగి అనేది ప్లాంట్స్లో కొన్ని ఎనిమల్స్లో డిసీజెస్ని కాస్ చేస్తుంది సో వైట్ స్పాట్స్ ఆన్ మస్టర్డ్ లీవ్స్ ఈజ్ బికాస్ ఆఫ్ పారాసైటిక్ ఫంగస్ అల్బోగో అనే పారాసైటిక్ ఫంగస్ అనేది మస్టర్డ్ లీవ్స్ అంటే ఆవాల ఆకుల మీద వైట్ స్పాట్స్ని కాజ్ చేస్తాయి ఓకేనా సో మిసిల్లర్ ఫంగికి ఎగ్జాంపుల్ ఏంటి ఈస్ట్ ఈస్ట్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం బీర్ బీర్ తయారీలో అండ్ బ్రెడ్ తయారీలో ఈస్ట్ని మనం యూజ్ చేస్తాం ఓకేనా ఇంకా ఈ వీ ట్రస్ట్ డిసీజ్ వీ ట్రస్ట్ డిసీజ్ అనేది వీట్ ప్లాంట్స్లో వస్తుంది అది దేనివల్ల అంటే పక్సీనియా పక్సీనియా అనేది ఒక టైప్ ఆఫ్ ఫంగీ ఫంగి డిసీజెస్ని మాత్రమే కాజ్ చేయదు దానివల్ల మనకి కొన్ని యూజెస్ కూడా ఉన్నాయి వన్ ఆఫ్ ద బెస్ట్ యూజెస్ ఇట్ ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ యాంటీబయోటిక్ ఓకే సో ఫంగి అనేది యాంటీబయోటిక్ లాగా యూజ్ చేస్తామంటే పెన్సీలియం పెన్సీలియం అనే ఫంగిని మనం యాంటీబయోటిక్గా యూజ్ చేస్తాం ఓకేనా సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫంగి అర్థమైంది కదా ఎగ్జాంపుల్స్ గురించి ఇప్పుడు మనము ఫంగి యొక్క స్ట్రక్చర్ గురించి చూద్దాం ఎక్సెప్ట్ ఈస్ట్ ఫంగి ఆర్ ఫిలమెంటస్ యూనిసెల్లర్ ఫంగీ కాకుండా మిగతా మల్టీసెల్లర్ ఫంగీస్ అన్ని ఎలా ఉంటాయి ఫిలమెంటస్గా ఉంటాయి అండ్ వాటి బాడీలో లాంగ్ స్లెండర్ ట్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి చూస్తాం ఓకే ఫంగి అనేది ఫిలమెంటల్స్గా ఉంటుంది అవి ఎలా ఉంటాయంటే వాటి బాడీస్ లాంగ్స్ స్లెండర్ ట్రెడ్ లైక్ స్ట్రక్చర్స్లో కనిపిస్తాయి వాటిని మనం ఏమంటామంటే హైఫే అంటాము ఓకే నెట్వర్క్ ఆఫ్ హైఫే ఈస్ కాల్ వాట్ మైసీలియం నెట్వర్క్ ఆఫ్ హైఫేస్ని మనం ఏమంటాం మైసీలియం అని అంటాము హైఫే అనేవి టూ టైప్స్ వన్ ఈజ్ సీనోసైటిక్ హైఫే అండ్ అనదర్ ఈజ్ సెప్టైడ్ హైఫే ఓకేనా సినోసైటిక్ హైఫేలో మనకి ఇది ఒక హైఫే అనుకోండి లాంగ్ స్లెండర్ స్ట్రక్చర్ ఓకే ట్రెడ్ లైక్ స్ట్రక్చర్ దీంట్లో మధ్యలో ఏం వాల్స్ ఉండవు మొత్తం ఫ్రీగా ఉంటుంది ఓపెన్గా ఉంటుంది చాలా న్యూక్లియసెస్ అనేవి సైటోప్లాజంలో ఉంటుంది అర్థమైందా అండ్ ఇంకొకటి ఏంటి సెప్టేట్ హైఫే సపోజ్ ఇది ఒక హైఫే అనుకోండి ఈ హైఫేలో మధ్యలో ఈ వాల్స్ని ఏమంటామంటే సెప్టే అంటాం ఈ సెప్టే అనేది ఈ హైఫేని డివైడ్ చేస్తుంది సో ఇక్కడ మనము మల్టీన్యూక్లియేటెడ్ సైటోప్లాజం చూడం సీనోసైటిక్ హైఫేలో ఈ సెప్టే అనేది ఉండదు కదా సో ఇది మొత్తం ఫ్రీగా ఉండడం వల్ల అది ఆ హైఫే ఎలా కనిపిస్తా అంటే మల్టీన్యూక్లియేటెడ్గా కనిపిస్తుంది దాని సైటోప్లాజమ్ అంట అర్థమైంది కదా సీనోసైటిక్ అండ్ సెప్టేట్ హైఫే సి ఇప్పుడు మనము ఫంగీ యొక్క సెల్వాల్ అనేది ఎలా తయారవుతుందో చూద్దాం ఫంగీ యొక్క సెల్వాల్ అనేది కైటిన్ అండ్ పాలిసాకరైడ్స్ తోటి తయారవుతుంది ఓకే మోస్ట్ ఆఫ్ ద ఫంగి అనేది హెట్రోట్రాపిక్ అంటే వాటి ఫుడ్ని అవి సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకో వేరే ఆర్గనిజమ్స్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అవుతాయి సో హెట్రోట్రాపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్లోనే మనము ఫంగీ కింగ్డమ్లోని ఆర్గానిజమ్స్ ఈ త్రీ వేస్లో ఫుడ్ని కలెక్ట్ చేసుకుంటాయి ఓకేనా ఫస్ట్ ఏంటంటే సాప్రోఫైట్స్ ఈ సాప్రోఫైట్స్ కిందకు వచ్చే ఆర్గానిజమ్స్ అనేవి డెడ్ అండ్ డీకేజ్ మ్యాటర్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అవుతాయి ఓకేనా అవి ఏం చేస్తాయి అంటే డెడ్ అండ్ డీకేజ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా వాటి నుంచి ఆర్గానిక్ మ్యాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి okay, ఓకేనా అండ్ పారాసైట్స్ దీంట్లో ఉండే ఆర్గనిజమ్స్ అనేవి లివింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అవుతాయి ఓకేనా అండ్ ఇంకొక టైప్ వచ్చేసి సింబోయాన్స్ ఈ సింబోయాన్స్లో ఉండే ఆర్గనిజమ్స్ అనేవి అసోసియేషన్స్లో బ్రతుకుతాయి అంటే రెండు ఆర్గనిజమ్స్ కలిసి ఒకదాని మీద ఇంకొకటి డిపెండ్ అవుతూ బ్రతుకుతాయి అన్నట్టు ఎగ్జాంపుల్ ఏంటంటే లైకెన్స్ అండ్ ఇంకొకటి మైకోరైజా ఈ లైకెన్స్లో ఆల్గే అండ్ ఫంగి అనేది ఒకదాని మీద ఒకటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఒక అసోసియేషన్ లాగా బ్రతుకుతుంది ఓకేనా అండ్ ఈ మైక్రోరైజాలో రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ అండ్ ఫంగి అనేది ఒక మ్యూచువల్ అసోసియేషన్ తోటి బ్రతుకుతుంది అన్నట్టు ఓకేనా అర్థమైందా సో నెక్స్ట్ మనము ఫంగిలో రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుద్ది చూద్దాం ఫంగీలో వెజిటేటివ్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ చూడవచ్చు ఎసెక్షువల్ మోడ్ అండ్ సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అనేది ఫంగీలో చూస్తాము సో వెజిటేటివ్లో ఎలా ఫంగీ అనేది రిప్రొడ్యూస్ అవుతుంది చూద్దాం ఫంగీ అనేది వెజిటేటివ్ మోడ్లో ఫ్రాగ్మెంటేషన్ త్రూ ఫిషన్ త్రూ అండ్ బడ్డింగ్ త్రూ రిప్రొడ్యూస్ అవుతుంది ఓకేనా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బిఎఫ్ఎఫ్ అని గుర్తుపెట్టుకోండి బీ ఫార్ బడ్డింగ్ ఎఫ్ ఫార్ ఫిషన్ అండ్ ఇంకొక ఎఫ్ ఏంటి ఫ్రాగ్మెంటేషన్ ఓకేనా ఇలా షార్ట్ కట్లో గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇక్కడ సెక్షల్ మోడ్లో ఫంగి అనేది ఎలా రిప్రొడ్యూస్ అవుతుంది అంటే స్పోర్ట్స్ త్రూ రీప్రొడ్యూస్ అవుతుంది ఓకే ఈ స్పోర్ట్స్ ఏమంటామంటే కొన్నిట్లో కొనిడియా అంటారు కొన్నిట్లో స్పోరంజియో స్పోర్ట్స్ అంటారు అండ్ కొన్నిట్లో జూ స్పోర్ట్స్ అని అంటారు ఓకేనా స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ జూ అని గుర్తుపెట్టుకోండి స్పోర్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ జూ స్పోర్ట్స్ అంటే స్పోరెంజియో స్పోర్ట్స్ ఇన్ అంటే కొనిడియా ఓకే జూ అంటే జూ స్పోర్ట్స్ ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఫంగీలో సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అనేది ఊ స్పోర్ట్స్ త్రూ అయినా ఆస్కో స్పోర్ట్స్ త్రూ అయినా బెసిడియో స్పోర్ట్స్ త్రూ అయినా జరుగుద్ది దీని ఎలా గుర్తుంది గుర్తుపెట్టుకోవాలంటే ఏబిఓ బ్లడ్ గ్రూప్ అని గుర్తుపెట్టుకోండి ఏ ఫర్ స్పోర్ట్స్ పీ ఫర్ బ్యాసిడియో స్పోర్ట్స్ అండ్ ఓ ఫర్ ఊ స్పోర్ట్స్ ఓకే సో ఇవన్నీ ఎక్కడ ఫామ్ అవుతాయంటే దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫ్రూటింగ్ బాడీస్ ఓకే ఫ్రూటింగ్ బాడీస్లో ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి ఓకేనా సో ఇక్కడ సైకిల్ సైకిల్లో త్రీ స్టెప్స్ ఉంటాయి వన్ ఈస్ ప్లాస్మోగ్యామి టూ ఈస్ కెరియోగ్యామి అండ్ థర్డ్ ఈస్ మియాసిస్ ఆసిస్ ప్లాస్మోగ్యామి అంటే ఫ్యూషన్ ఆఫ్ ప్రోటోప్లాజం ఓకే ప్లాస్మోగ్యామిలో ఏమవుతుందంటే ప్రోటోప్లాజం అనేది ఫ్యూజ్ అవుతుంది గ్యామి అంటే ఫ్యూషన్ ప్లాస్మో అంటే ప్రోటోప్లాజమ్ అని గుర్తుపెట్టుకొని ఇక్కడ ప్లాస్మోగ్యామిలో ఏం జరుగుతుంది ఫ్యూషన్ ఆఫ్ ప్రోటోప్లాజం బిట్వీన్ టూ మోటైల్ ఆర్ టూ నాన్ మోటైల్ గ్యామెట్స్ రెండు కదిలే గామెట్స్ అయినా రెండు కదలని గ్యామెట్స్ మధ్యలోనైనా ప్రోటోప్లాజం యొక్క ఫ్యూషన్ని ఏమంటాం ప్లాస్మోగ్యామి అని అంటాం నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి క్యారియోగామి గ్యామి అంటే ఫ్యూషన్ క్యారియో అంటే ఏంటి న్యూక్లియస్ అంటే ఇక్కడ న్యూక్లియస్ అనేది ఫ్యూజ్ అవుతుంది ఓకే క్యారియోగామిలో ఏమవుతుంది ఫ్యూషన్ ఆఫ్ టూ న్యూక్లియ్ రెండు న్యూక్లియస్ అనేవి ఫ్యూజ్ అవుతాయి థర్డ్ స్టెప్ మియాసిస్ మియాసిస్ అంటేంటి మనకు తెలుసు రిడక్షన్ డివిజన్ ఇన్ అట్లో మియాసిస్ జరగడం వల్ల మనకి హ్యాప్లైట్ స్పోర్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఓకే జైకోట్ అనేది టూ ఎన్ స్టేట్ సో మియాసిస్ జరగడం వల్ల లో మనకి ఏం ఫామ్ అవుతాయి హ్యాప్లాయిడ్ స్పోర్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి హ్యాప్లాయిడ్ స్పోర్ట్స్ అనేవి ఎన్ ఓకే ఎన్ స్టేట్లో ఉంటాయి ఓకే అర్థమైంది కదా సో ఫంగస్లో ఎప్పుడైతే సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుద్దో అక్కడ ఏమవుతుందంటే రెండు హ్యాప్లైడ్ హైఫేస్ అనేవి ఏవైతే కంపాటబుల్గా ఉంటాయో అవి ఏమవుతాయంటే వాటి మధ్యలో మేటింగ్ జరిగి ఫ్యూషన్ జరుగుద్ది ఓకేనా సో ఈ ఫ్యూషన్ జరిగినప్పుడు మనకి రెండు విధాలుగా జరగవచ్చు ఒకటేంటి ఒకటేంటంటే గా డిప్లాయిడ్ సెల్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు లేకపోతే ఈ ఫ్యూషన్ జరిగిన తర్వాత టైకారియోటిక్ స్టేజ్ అనేది వస్తుంది డైకారియోటిక్ లో ఏమవుతుందంటే ఈ న్యూక్లియస్ అనేది కంప్లీట్గా ఫ్యూజ్ అవ్వవు రెండు ఒకటే సెల్లో ఇలా కలిసి ఉంటాయి దాన్ని ఏమంటాం డై క్యారియోన్ డై అంటే టూ క్యారియోన్ అంటే న్యూక్లియస్ ఒకటే సెల్లో రెండు న్యూక్లియస్లు ఉంటాయి అవి రెండు ఫ్యూషన్ అనేది జరగదు ఈ స్టేజ్ ఫామ్ అయిన తర్వాత మనకి అక్కడ ఫ్యూషన్ అనేది జరుగుద్ది సో ఫ్యూషన్ జరిగిన తర్వాత ఏం ఫామ్ అవుతాయి డిప్లాయిడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఈ డైక్యారిటిక్ స్టేజ్ ఏ టైప్ ఆఫ్ ఏ ఫంగీలో కనిపిస్తుంది మనకి బెల్సిడియోమైసెటిస్ అండ్ ఆస్కోమైసటిస్ లో మనం డైక్యారిటిక్ స్టేజ్ అనేది చూస్తాము ఫంగీ అనేది ఫ్రూటింగ్ బాడీస్ ని ఫామ్ చేస్తుంది ఆ ఫ్రూటింగ్ బాడీస్ లో మియాసిస్ డివిజన్ అనేది అయ్యి మనకి హ్యాప్లెట్ స్పోర్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఓకేనా కింగ్ ఫంగీని ఫోర్ క్లాసెస్ లాగా డివైడ్ చేస్తున్నాం ఓకేనా సో బేస్డ్ ఆన్ వాట్ మార్ఫాలజీ ఆఫ్ ద మైసీలియం బేస్ చేసుకొని స్పోర్ ఫార్మేషన్ ని బేస్ చేసుకొని ఫ్రూటింగ్ బాడీస్ ని బేస్ చేసుకుని కింగ్డమ్ ఫంగీని ఫోర్ క్లాసెస్ లాగా డివైడ్ చేస్తున్నాం అదేంటంటే ఫైకోమైసెటీస్ యాస్కోమైసెటీస్ బెసిడియోమైసెటీస్ అండ్ ద ఫోర్త్ వన్ ఈ డ్యూటెరోమైటీస్ ఓకే ఫోర్ క్లాసెస్ గురించి ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్డ్గా గా చదువుకుంటాం ఓకేనా కింగ్డమ్ ఫంగిలోని ఫస్ట్ క్లాస్ అయిన ఫైకోమైసైటీస్ గురించి చూద్దాం ఈ ఫైకోమైసైటీస్ ని ఆల్గల్ ఫంగి అని కూడా అంటారు అండ్ ఈ ఆర్గానిజమ్స్ అనేవి ఆక్వాటిక్ హ్యాబిటేట్ లో అండ్ డీకేయింగ్ వుడ్ పైన మాయిస్టి డ్యామ్ ప్లేసెస్ లో ప్లాంట్స్ పైన ఆబ్లికేట్ పారాసైట్స్ లాగా కనిపిస్తాయి ఏమన్నాను ఫైకోమెసిటీస్లోని ఆర్గానిజమ్స్ అనేవి నీళ్ళల్లో కనిపిస్తాయి ఖరాబ్ అయ్యే వుడ్ పైన మాయిస్ట్ ఇంకా డ్యామ్ ప్లేసెస్లో అండ్ ప్లాంట్స్ పైన ఆబ్లికేట్ పారసైడ్స్ లాగా కనిపిస్తాయి ఓకే అర్థమైంది కదా అండ్ ఫైకోమైసైటిస్లోని ఆర్గానిజమ్స్ మైసీలియం అనేది ఏసెప్టేట్గా ఉంటుంది అండ్ సీనోసైటిక్గా ఉంటుంది ఓకే హైఫే అంటే తెలుసు కదా థిన్ స్లెండర్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ హైఫే అనే టూ టైప్స్ అని నేర్చుకున్నాం కదా ఏంటది సెప్టేట్ హైఫే అండ్ సీనోసైటిక్ హైఫే హైఫేలో ఎప్పుడైతే మల్టీన్యూక్లియర్ సైటోప్లాజమ్ ఉంటుందో ఆ హైఫేని మనం ఏమంటాం సీనోసైటిక్ హైఫే అని అంటాము సో మల్టీన్యూక్లియేటెడ్ కండిషన్ ఉంటుంది అంటే అక్కడ వాల్స్ అనేవి ఉండవు ఉండవు హైఫే లోపల సో ఇట్ ఈస్ నత్ బట్ బట్ ఓకే అర్థమైంది కదా సో ఈ ఫైకోమెన్సిటిస్ లోని ఆర్గానిజమ్స్ అనేవి ఎసెక్స్యల్ గా ఎలా రిప్రొడ్యూస్ అవుతాయి అనేది చూద్దాం ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అప్లానో స్పోర్ట్స్ ఆర్ జూ స్పోర్ట్స్ అప్లానో స్పోర్ట్స్ అంటే ఈ స్పోర్ట్స్ అనేవి కదలవు దే ఆర్ నాన్ మోటైల్ అండ్ జూ స్పోర్ట్స్ అంటే ఏంటి ఆ స్పోర్ట్స్ అనేవి కదులుతాయి దే ఆర్ మోటైల్ ఓకే ఈ స్పోర్ట్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయంటే స్పొరెంజియంలో స్పొరెంజియంలో ఎలా ఫామ్ అవుతాయంటే ఎండోజీనస్గా అంటే స్పొరెంజియం లోపల ఈ స్పోర్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఓకే ఇప్పుడు సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఈ లో ఎలా జరుగుతుంది అనేది చూద్దాం విత్ హెల్ప్ ఆఫ్ జైగో ఈ సైగో స్పోర్ట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే టూ గ్యామెట్స్ ఫ్యూజ్ అవ్వడం వల్ల జైగో స్పోర్ అనేది ఫామ్ అవుతాయి అండ్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ గ్యామెట్స్ విచ్ ఆర్ ఫ్యూజింగ్ ఏవైతే గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతున్నాయో దాని బేసిస్ మీద ఇది టూ టైప్స్గా డివైడ్ అవుతుంది ఏంటి ఐసోగ్యామస్ అండ్ ఐసోగామస్ ఎనైసోగ్యామస్కి ఇంకొక నేమ్ ఏంటి యూ గ్యామస్ ఇప్పుడైతే రెండు సేమ్ గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతాయో అదేంటి గ్యామస్ ఓకే అంటే ఇప్పుడైతే టూ డిస్సిమిలర్ మార్ఫాలజీ ఉన్న గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతాయో ఆ కండిషన్ ఏమంటాం గ్యామస్ ఆర్ ఊ గ్యామస్ అని అంటాము ఓకే ఇప్పుడు అర్థమైంది కదా సెక్షువల్ రొడక్షన్ గురించి ఇప్పుడు లో ఉన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం సో ఎగ్జాంపుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రామన్ గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఆర్ ఫార్ రైజోపస్ ఏ ఫార్ ఆల్బుగో ఎం ఫార్ మ్యూకర్ రైజోపస్ అనేది బ్రెడ్ మౌల్డ్ అండ్ కామన్ నేమ్ ఓకే ఆల్బుగా అనేది మస్టర్డ్ లీవ్స్ మీద ఉండే పారాసైటిక్ ఫంగి అర్థమైందా సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐకొమైటిస్ నెక్స్ట్ కింగ్డమ్ ఫంగీలోని సెకండ్ క్లాస్ అయిన యాస్కోమైసెటీస్ గురించి చూద్దాం ఈ యాస్కోమైసెటీస్ మనం ఏమంటామంటే సాక్ ఫంగి అని అంటాము ఓకేనా సో మోస్ట్లీ ఈ లోని ఆర్గానిజమ్స్ అనేవి మల్టీ గా ఉంటాయి అండ్ రేర్గా యూనిసెల్లార్ ఫంగీ అనేది మనకు కనిపిస్తాయి యూనిసెల్లార్ ఫంగీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈస్ట్ ఓకే అండ్ మల్టీ సెల్లార్ ఎగ్జాంపుల్ ఏంటంటే పెన్సిలియా ఓకే అర్థమైంది కదా ఆస్కోమైసెటిస్ మెంబర్స్ అనేవి సాప్రోఫైటిక్ గా ఉండొచ్చు సాప్రోఫైటిక్ అంటే ఏంటి ఏవైతే ఆర్గనిజమ్స్ డెడ్ అండ్ డీకెడ్ సబ్స్టెన్సెస్ మీద డిపెండ్ అవుతాయో అలాంటి ఆర్గనిజమ్స్ని ఏమంటాం సాప్రోఫైటిక్ ఆర్గనిజమ్స్ అని అంటాం డీకంపోజర్స్ అంటే ఏంటి ఏవైతే మెటీరియల్ని ఆర్గానిక్ మ్యాటర్ మ్యాటర్ని డీకంపోజ్ చేస్తాయో వాటిని మనం డీకంపోజర్స్ అని అంటాము అండ్ పారాసైటిక్ అంటే ఏవైతే లివింగ్ ఆర్గనిజమ్స్ మీద డిపెండ్ అవుతాయో ఆ ఆర్గనిజమ్స్ని మనం ఏమంటాం పారాసైటిక్ ఆర్గానిజమ్స్ అని అంటాము ఓకే అండ్ కాప్రోఫిలస్ కాప్రో ఫిలస్ అంటే ఏవైతే ఆర్గనిజమ్స్ డంగ పైన గ్రో అవుతాయో ఆర్గనిజమ్స్ ని మనం ఏమంటాం కాప్రోఫిలస్ అని అంటాం గుర్తుపెట్టుకోండి మంచిగా ఓకే సో సాప్రోఫైటిక్ డీకంపోజర్స్ పారాసైటిక్ అండ్ కాప్రోఫిలస్ గా ఉంటాయి ఓకేనా అండ్ నైసీలియం అనేది ఎలా ఉంటది బ్రాంచ్డ్ గా ఉంటది అండ్ సెప్టేట్ గా ఉంటది ఓకే ఎస్కోమైసెటిస్ మెంబర్స్ అనేవి ఎసెక్షువల్గా రిప్రొడ్యూస్ అవుతాయి అవి ఎలా ఎసెక్షల్గా రిప్రొడ్యూస్ అవుతాయి అంటే బై ఫార్మింగ్ కొనీడియా ఓకే ఈ కొనీడియా అనేది కొనీడియో ఫోర్స్ లో ఫామ్ అవుతుంది ఓకేనా అవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే కొనిడియో ఫోర్స్ లో ఎక్సోజీనస్లీ అంటే బయట ఫామ్ అవుతాయి ఓకే ఫైకోమైసటీస్ లో ఎలా ఫామ్ అవుతున్నాయి అప్లనో స్పోర్ట్స్ ఇంకా జూ స్పోర్ట్స్ ఎండోజీనస్ గా ఫామ్ అవుతున్నాయి ఇక్కడ కొనీడియా అనేది కొనిడియో ఫోర్స్ లో ఎలా ఫామ్ అవుతుంది ఎక్సోజీనస్ గా ఫామ్ అవుతున్నాయి ఓకేనా కొనిడియో ఫోర్స్ అంటే స్పెషల్ మైసీలియం కొన్ని స్పెషల్ మైసీలియం ఉంటుంది దాని మీద కొడియో ఫోర్స్ ఫామ్ అవుతాయి కొడియో ఫోర్స్ మీద కొనిడియా అనేది ఫామ్ అవుతుంది ఓకే సో యాస్కోమైటిస్ మెంబర్స్ అనేవి ఎసెక్షువల్గా రిప్రొడ్యూస్ అవుతాయి ఓకేనా ఇప్పుడు సెక్షువల్ రిప్రొడక్షన్ చూద్దాం ఆస్కోమైసెటీస్ మెంబర్స్ అనేవి సెక్షువల్గా ఎలా రిప్రొడ్యూస్ అవుతాయి అంటే బై ఆస్కోస్పోర్ట్స్ ఓకే ఈ ఆస్కో స్పోర్ట్స్ అనేవి ఫంగీలో ఎలా ప్రొడ్యూస్ అవుతాయి ఎండోజీనస్గా ఒక శాక్ లోపల ఈ యాస్కో స్పోర్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఓకేనా సో ఆస్కోస్పోర్స్ స్పోర్ట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూటింగ్ బాడీస్ పైన అరేంజ్ అయి ఉంటాయి ఓకే ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూటింగ్ బాడీస్ ని మనం ఏమంటాం ఆస్కో కార్డ్స్ అని అంటాము ఆస్కోమైసెటిస్ మెంబర్స్ అనేవి సెక్చువల్ గా ఎలా రిప్రొడ్యూస్ అవుతున్నాయో సో లోని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే క్యాన్ అని గుర్తుపెట్టుకోవాలి సి కాల్విసెప్స్ ఏ ఫార్ ఆస్పరిజిలస్ ఎన్ ఫార్ న్యూరోస్పోరా ఈ న్యూరోస్పోరా అనే ఫంగిని ఎక్కడ యూజ్ చేస్తారంటే బయోకెమికల్ అండ్ జెనెటిక్ వర్క్స్లో యూజ్ చేస్తారు ఓకే ఈ హెసిటిస్ మెంబర్స్ని ఎక్కువగా తింటారు ఓకేనా ఎగ్జాంపుల్స్ మొరల్స్ అండ్ ట్రఫుల్స్ ఆర్ ఎడిబుల్ ఓకే దే ఆర్ కాల డెలికసీస్ నెక్స్ట్ మనము థర్డ్ క్లాస్ అయిన బెసిడోమైసెటీస్ గురించి చూద్దాం ని మనము ఎలా పిలుస్తామంటే బ్రాకెట్ ఫంగి ఆర్ పఫ్ బాల్స్ ఆర్ మష్రూమ్స్ అని పిలుస్తాము ఓకే బెసిడోమైసెటీస్ మెంబర్స్ అనేవి ఎక్కడ పెరుగుతాయి సాయిల్లో ట్రీ స్టమ్స్ పైన లాగ్స్ అంటే పెద్ద పెద్ద మొద్దులు ఉంటాయి కదా చెట్టు కర్రలు దాన్ని లాక్స్ అంటారు అండ్ ఇన్ లీవింగ్ ప్లాంట్ బాడీస్ లీవింగ్ ప్లాంట్ బాడీస్ పైన పారాసైట్స్గా పెరుగుతాయి ఓకేనా ఎగ్జాంపుల్ రస్ట్ అండ్ స్మట్స్ ఓకే ఈ ప్లేసెస్లో బెసిడోమైసిటిస్ మెంబర్స్ అనేవి పెరుగుతాయి బెసిడోమైసిటిస్ మెంబర్స్ యొక్క మైసీలియం ఎలా ఉంటుంది బ్రాంచ్డ్గా ఉంటుంది అండ్ సెప్టేట్గా ఉంటుంది ఓకే బెసిడోమైసెటిస్ మెంబర్స్ అనేవి ఎలా రిప్రొడ్యూస్ అవుతాయనేది చూద్దాం ఓకే ఎసెక్షయల్ రిప్రొడక్షన్ అనేది బెసిడోమైసిటీస్లో ఉండదు ఓకే ఎసెక్షయల్ స్పోర్ట్స్ ఏది కూడా బెసిడోమైసిటీస్ మెంబర్స్లో ఫామ్ అవ్వవు అండ్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ జరుగుతుంది ఎలా త్రూ ఫ్రాగ్మెంటేషన్ ఓకే వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనేది వెజిటేవి మైసైటిస్ మెంబర్స్లో చూస్తాము ఎలా జరుగుతుంది వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనేది ఫ్రాగ్మెంటేషన్ హెల్త్ తోటి జరుగుతుంది అండ్ సెక్స్ ఆర్గన్స్ అనేవి ఉండవు సో సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆల్సో ఆబ్సెంట్ ఇన్ బెసిడోమైసెటిస్ మెంబర్స్ ఓకే సో ఇక్కడ ఒట్టి వెజిటేటివ్ రిప్రొడక్షన్ మాత్రమే జరుగుతుంది బెసిడోమైసెటిస్ మెంబర్స్లో అది ఎలా జరుగుద్దో ఇప్పుడు చూద్దాం సో వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే టూ హై ఫేస్ ఆఫ్ ద మెంబర్స్ విల్ కమ్ అండ్ ఫ్యూజ్ టూ రెండు హైఫీస్ అనేవి వచ్చి ఫ్యూజ్ అవుతాయి సో ఫ్యూజ్ అయిన తర్వాత అక్కడ ఏమో జరుగుద్ది ప్లాస్మో జరుగుతుంది అంటే ఈ సెల్స్ యొక్క ప్రోటోప్లాజం అనేది ఫ్యూజ్ అవుతుంది సో ఫ్యూజ్ అయిపోయిన తర్వాత మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే బెసిడియం అనేది ఫామ్ అవుతుంది సో బెసీడియం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ న్యూక్లియస్ అనేది అలాగే ఉంటుంది ఈ టూ సెల్స్ యొక్క ప్రోటోప్లాజం మాత్రమే ఫ్యూజ్ అవుతుంది న్యూక్లియస్ అనేది ఫ్యూజ్ అవ్వదు రెండు గానే ఉంటాయి ఈ స్టేజ్ని మనం ఏమంటాం డైక్యారియాటిక్ ఫేస్ అని అంటాము ఓకే అండ్ దే ఆర్ అరేంజ్ ఆన్ ద ఫ్రూటింగ్ బాడీస్ కాల్ బెసిడియో కార్ప్స్ సో ఈ బెసిడియం అనేది దేని మీద అరేంజ్ అయి ఉంటాయి బెసిడియో కార్ప్స్ మీద అరేంజ్ అయి ఉంటాయి ఓకే బెసిడియో కార్ప్స్ అనేవి ఏంటి ఒక ఫ్రూటింగ్ బాడీస్ వేర్ ద బెసిడియం ఈస్ అరేంజ్డ్ నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే ఈ న్యూక్లియస్ అనేది ఫ్యూజ్ అయిపోతుంది న్యూక్లియస్ ఫ్యూజన్ని మనం ఏమంటాం క్యారియోగామి అని అంటాం గ్యామి అంటే ఫ్యూజన్ కెరియో అంటే న్యూక్లియస్ సో ఈ కెరియోగామిలో ఏమవుతుంది న్యూక్లియస్ అనేది ఫ్యూజ్ అవుతుంది న్యూక్లియస్ ఫ్యూజ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అంటే మియాసిస్ జరుగుతుంది అంటే రిడక్షన్ డివిజన్ అనేది జరుగుద్ది ఈ రిడక్షన్ డివిజన్ జరిగిన తర్వాత బెసిడియో స్పోర్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఈ స్పోర్ట్స్ అనేవి ఎక్సోజీనస్లీ అంటే బయట ఫామ్ అవుతాయి ఓకేనా ట్యూ స్పోర్ట్స్ అనేవి మళ్ళీ హైఫేని ఫామ్ చేస్తుంది ఓకే అర్థమైంది కదా ఇక్కడ బెసిడోమైసెటీస్లో రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుందో ఇప్పుడు మనము మైసెటీస్ ఎగ్జాంపుల్ని యూపీ అని గుర్తుపెట్టుకోండి యూ ఫార్ స్టిగాలస్ పీ ఫార్ పక్సీనియా ఏ ఫార్ అగారికస్ స్టిగలస్ని ఏమంటాం స్మర్ట్ అంటాం పక్సీనియానే రస్ట్ ఫంగస్ అంటాం అగారికస్ని మాస్ట్రూమ్ అంటాం ఓకే అర్థమైంది కదా బెసిడోమైసెటీస్ గురించి ఇప్పుడు మనము కింగ్డమ్ ఫంగిలోని ఫోర్త్ క్లాస్ అయిన డ్యూటెరోమైసెటీస్ గురించి నేర్చుకుందాం ఈ డ్యూటెరోమైసెటీస్ని కామన్గా ఏమని పిలుస్తారంటే ఇంపర్ఫెక్ట్ ఫంగి అని అంటాం డిస్ ట్యూటెరోమైసటీస్లో రిప్రొడక్షన్ అనేది ఎక్సెక్చువల్ ఆర్ వెజిటేటివ్ ఫేస్లో మాత్రమే జరుగుద్ది ఇన్ కేస్ సెక్షువల్ రిప్రొడక్షన్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఫామ్స్ ఏమైనా చూస్తే ఇమీడియట్గా ఈ ఫంగీని మనము యాస్కోమైసటీస్ ఆర్ బెసిడియోమైసటీస్లోకి పంపించేస్తాం అంటే ఈ ఆర్గనిజమ్స్ని ఆ క్లాస్లో ప్లేస్ చేస్తాం ఓకేనా అందుకే మనం ఏమంటాం డ్యూటెరోమైసెటీస్ని ఇంపర్ఫెక్ట్ ఫంగి అని అంటున్నాం ఓకేనా డ్యూటెరోమైసైటిస్లో లార్జ్ మెంబర్స్ ఎలా ఉంటాయి డికంపోజెస్ లాగా ఉంటాయి అండ్ సమ్ మెంబర్స్ ఎలా ఉంటారు సాప్రోఫైట్స్ లాగా అండ్ పారాసైట్స్ లాగా ఉంటారు సాప్రోఫైట్స్ అంటే డెడ్ అండ్ డీకెడ్ సబ్స్టెన్సెస్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అవ్వడం పారాసైట్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అవ్వడం ఓకేనా డ్యూటరొమైసెటీస్లో మైసిలియం అనేది ఎలా ఉంటుంది అంటే సెపరేట్గా ఉంటుంది అండ్ బ్రాంచ్డ్గా ఉంటుంది ఓకేనా బెసిడియోమైసిటీస్ ఇంకా డ్యూటోమైసెటీస్లో సేమ్ సెపరేట్ అండ్ బ్రాంచ్డ్ మైసిలియం అనేది చూస్తాము ఓకేనా అండ్ డ్యూట్రోమైసటిస్ మెంబర్స్ ఎలా రిప్రొడ్యూస్ అవుతాయి ఎసెక్షల్ స్పోర్ట్స్ త్రూ రిప్రొడ్యూస్ అవుతాయి ఎగ్జాంపుల్ ఏంటి కొనేరియా అండ్ దీని ఎగ్జాంపుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే క్యాట్ అని గుర్తుపెట్టుకోండి సి ఫోర్ కొలెటో ట్రైకమ్ ఏ ఫోర్ ఆల్టర్నేరియా అండ్ టీ ఫోర్ ట్రైకోడర్మా అని గుర్తుపెట్టుకోండి ఓకేనా దీనితో కింగ్డమ్ ఫంగి అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మనము కింగ్డమ్ ప్లాంటే ఎనిమెలియా గురించి చూద్దాం ఓకేనా అర్థమైంది కదా సో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ బాయ్